హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కోట్స్లో నేను మీకు ప్యాకేజింగ్ గురించి చెప్తున్నాను ఇప్పుడు మనము స్పైసెస్ ప్యాకింగ్ ప్యాజింగ్ ప్యాకేజింగ్ ఎలా చేయాలి దానికి డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి నేను ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇక్కడ చూసినట్టయితే మీరు ప్యాకేజింగ్లో ఇలా గన్నీ బ్యాగ్స్లో చాలామంది పంపించాలని ఆలోచన అనేది ఉంటుంది కానీ మ్యాక్సిమం పీపుల్ ఎలా పంపిస్తారంటే ఇలా రీక్లోజ్డ్ జిప్ లాక్ బ్యాగ్స్ విత్ ఫాయిల్లో పంపిస్తారు ఇలా పంపిస్తే కొద్దిగా సేఫ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇది పంపించినప్పుడు కూడా కొద్దిగా దీనిలోకి వెళ్ళి గాలి తీసుకు తీసే అవి ఉన్నాయి కదా మనం వ్యాక్యూమ్ అది పెట్టేసి అది తీసేస్తే ఇలా వ్యాక్యూమ్ క్లియర్ క్రియేట్ చేసేస్తే అది పాడు కాకుండా ఉంటాయి కాబట్టి ఇలాంటి ప్యాకేజింగ్ మెటీరియల్ ప్యాక్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ మరి ఈ ప్లాస్టిక్ కూడా యూజ్ చేసేది కొద్దిగా మన ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే ఈ ప్యాకేజింగ్ కూడా చూస్తుంది ఇప్పుడు ఎటువంటి ప్యాకేజింగ్లో వచ్చింది ఎన్ని రోజుల నుంచి ఆ ప్యాకేజింగ్లో ఉంది ఎందుకంటే ఆ ప్యాకేజింగ్ ఎఫెక్ట్ కూడా దాని మీద ఆ ప్రోడక్ట్ మీద పడుతుంది ఇంతకుముందు ఇలా నడిచింది కానీ ఇప్పుడు కొద్దిగా వాళ్ళు స్టిక్ చేస్తున్నారు కాబట్టి ప్యాచి ప్యాకేజింగ్ చేసేటప్పుడు మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అన్నట్టు అలా తీసుకున్న తర్వాత దాంట్లో ఈ ఇలా మీ ఐటమ్స్ పంపించచ్చు ఇలా కూడా ప్యాకింగ్ చేయొచ్చు మీరు సీల్డ్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఇలా కూడా మీరు ప్యాకింగ్ చేసేసి పంపిస్తే బాగుంటుంది నెక్స్ట్ కార్గ్రేటెడ్ బాక్సెస్లో కార్టూన్ బాక్సెస్ ఉంటాయి ఎటువంటి బాక్సెస్ కొద్దిగా ఈ బాక్సెస్లో కూడా ప్యాకేజింగ్ చేసి పంపించినట్టయితే చాలా బాగుంటుంది ఇది చాలా మంచి ఉంటుంది ఇలా పంపిస్తే మీకు మీ ప్రోడక్ట్ యొక్క బ్రాండింగ్ అనేది ఉంటుంది బ్రాండింగ్ దీని మీద మీరు లోగో పెట్టుకోవచ్చు ఇంకా ఇలా చాలా బాగుంటుంది అందంగా అందంగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది మీ ప్రోడక్ట్ ఖరాబ్ కాకుండా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా నెక్స్ట్ ఉడెన్ బాక్సెస్ని ఎప్పుడు మనము యూజ్ చేయొద్దు వుడెన్ బాక్సెస్ ఎందుకంటే వుడెన్ బాక్సెస్లో పంపిస్తే చాలా మంచిగా ఉండదు ఇప్పుడు చూడండి ఒక ట్వంటీ ఫీట్ ఓపెన్ టాప్ కంటైనర్ ఎంత లోడ్ అవుతుందంటే అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఎయిట్ మెట్రిక్ టన్స్ వరకు లోడ్ అవుతుంది ఇంకా ఫార్టీ ఫీట్ ఓపెన్ కంటైనర్లో మనం చూస్తే థర్టీ మెట్రిక్ టన్ వరకు కూడా వస్తుంది స్పైసెస్ గురించి మనం మాట్లాడినప్పుడు ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ టన్స్ వరకు మెట్రిక్ టన్స్ వరకు మీరు ఒక ట్వంటీ ఫీట్ కంటైనర్ ఫిల్అప్ చేయొచ్చు చాలామంది నాకు అడుగుతారు ఎంత ఎంత అన్నట్టు అయితే ఈ ఈ రేషియోలో మీరు ఒక యావరేజ్ పెట్టుకోండి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ టన్స్ మధ్యలో ఇలా ఫిల్ అప్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే నేను ఇక్కడ వేరే ఐటమ్స్ గురించి మీకు చెప్తాను ఇప్పుడు ఇంకా సర్టిఫికేషన్స్ ఉన్నాయి దాని గురించి మెయిన్ సర్టిఫికేషన్ ఏముంటుంది దాని గురించి ఇంకో వీడియోలో నేను మీకు చెప్తాను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి అది కూడా మీరు నేర్చుకోవాలి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ప్యాకింగ్ గురించి ఎక్కువ ఏం లేదు జస్ట్ ప్యాకింగ్ చేసి పంపించడమే దానిలో గాలి లేకుండా చూడండి కొద్దిగా ఇంకా ఎటువంటి డిసీస్ వచ్చే ప్లాస్టిక్స్ అలాంటివి వాడకూడదు